వెల్కమ్ బ్యాక్. నగరంలో మలేరియా వ్యాధి విలయతాండవం చేస్తోంది. దోమలను నివారించవలసిన నగరపాలక సంస్థ వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దోమకాటుకు గురైన నిరుపేద రోగులకు సరైన వైద్యం అందక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వైద్యం చేయవలసిన సర్కార్ దవాఖానాలో నాణ్యమైన వైద్యం అందక రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. నగరంలో మలేరియా నివారణకు నగరపాలక సంస్థతో పాటు మలేరియా శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. లోతట్టు ప్రాంతాలలో మురుగునీరు ఎక్కువగా నిల్వ ఉండడం వలన ఆ ప్రాంతంలో దోమల బెడద తాకిడికి పెద్దలు పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా వాంబే కాలనీ, సింగ్నగర్, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, వించిపేట, రాణిగారి తోట, రామలింగేశ్వర్ నగర్ తదితర ప్రాంతాలలో మురుగు గుట్టలు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం కారణంగా అలాంటి చోట్ల దోమలు విజృంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మలేరియా ప్లాస్మోడియం అనే జీవి వల్ల వస్తుంది. ఇది ఎంత చిన్న జీవి అంటే దాన్ని మామూలు దృష్టితో చూడలేం, కానీ సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం. మలేరియా వచ్చిన వ్యక్తుల రక్తంలో ప్లాస్మోడియం జీవి కనిపిస్తుంది. మన సమాజంలో మలేరియా జీవులు ప్రధానంగా రెండు రకాల వ్యాప్తిలో ఉంటాయని చెప్పవచ్చు. వాటిలో ఒకటి ప్లాస్మోడియం వివాక్స్ తక్కువ ప్రమాదకారి కాగా, ప్లాస్మోడియం షాలిఫార్మ్స్ మరింత ఎక్కువ ప్రమాదకారి. దీనివల్ల ప్రమాదకర పరిణామాలు తలెత్తుతున్నాయి. అంటే మెదడువాపు లేదా జ్వరం వచ్చి రోగి మరణించవచ్చని చెప్పవచ్చు. అందువల్ల షాల్సిఫారం మలేరియా గురించి ఎక్కువ మంది ప్రజలు భయపడిపోతున్నారు. దోమల ద్వారా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా రోగిని కుట్టిన దోమ కడుపులోకి ప్లాస్మోడియం జీవి వెళ్ళి స్థిరపడుతుంది. మలేరియా ఉన్నవారికి ఎప్పుడూ జ్వరం ఉంటుంది. ఆ వ్యక్తికి అధిక ఉష్ణోగ్రతతో జ్వరం అకస్మాత్తుగా వచ్చి చలి కూడా ఉంటుంది. నివారించేందుకు నగరపాలక సంస్థ వైద్య శాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు నివారించడంలో కొంతవరకు విఫలమవుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పేదలు నివాసం ఉండే ప్రాంతాలతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రాష్ట్ర సర్కార్ మాత్రం పేద వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదు. గత సంవత్సరం నగరంలో మలేరియా, డెంగ్యూ, చికిన్ గున్యా వ్యాధి బారిన పడి వేలాది మంది అనారోగ్యంతో తీవ్ర అవస్థలకు గురయ్యారు. మరో కొంతమంది మృతి చెందడం జరిగింది. ఏది ఏమైనా డెంగ్యూ బారిన పడి చిన్నారులు, వృద్ధులు వారి నూరేళ్ల జీవితానికి డెంగ్యూ వ్యాధి సోకి మృత్యువాత పడ్డారు. అనారోగ్య బారిన పడిన వారికి నాణ్యమైన చికిత్స చేయవలసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రి ఓ కల్పవృక్షం, కానీ కల్పవృక్షమే ఆ పేదవాడిని బలి తీసుకుంటుంది. ప్రభుత్వ దావాఖానా కాస్త పేదవాడి కర్మల ఖానాలా తయారవుతున్నాయి. ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. నగరంలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మలేరియా వ్యాధులు చాలా తక్కువగా నమోదు కాబడ్డాయని జిల్లా మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. ప్లేస్ తక్కువ ఉండటం, పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ టెంపరేచర్ అనేటువంటి తక్కువ అయిపోయి కూడా ఎక్కువ మస్కిటో బ్రీడింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మేము ఎడీస్ అండ్ ఎనాఫిలిస్ సర్వే అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. అంటే ఇది మెయిన్గా మనకు వచ్చేటువంటి మలేరియా కానీ డెంగ్యూ కానీ మనకి మనం వాడేటువంటి వాటర్ వల్లే వస్తుంది. అది బయట మురికి కాలువలో ఉండేటువంటి వాటర్ వల్ల క్యూలేక్స్,
జపనీస్ ఎన్సెఫలైటిస్ అదే బోధకాలు అవి వస్తాయి కానీ ఇక్కడ మనం వాడేటువంటి వాటర్లో మాత్రం మనకు మెయిన్గా మలేరియా ఒకటిను డెంగ్యూ వస్తుంది. సో ఇవి ఎందుకంటే మనం యూజ్ చేసేటువంటి వాటర్ అంటే మెయిన్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం. సో ఇవాళ బిజీ లైఫ్లో చూసినట్లయితే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది వాళ్ళ ఇంట్లో ఏముంది అనేటువంటిది కూడా ఆలోచించేటువంటి స్థితిలో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ ఎడిస్ ఎనాఫిలిస్ సర్వే మేము చేసినప్పుడు హిల్ ఏరియాస్లో కానీ కొన్ని కొన్ని ఏరియాస్ రాజరాజేశ్వరిపేట పెజ్జోనిపేట అటువంటి ఏరియాస్లో చూసినప్పుడు మనకేంటంటే ఈ కంటైనర్స్ ఉంటాయి, అక్కడ వాటర్ స్టోర్ చేసుకునేటువంటి కంటైనర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాప్ రాగానే పట్టుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ 4 డేస్ 5 డేస్కే మళ్ళీ ట్యాప్ వచ్చేదాకా వాటర్ అంతే ఉంచుతారు. తర్వాత మళ్ళీ వాటర్ వచ్చినా కానీ కింద వాటర్ను పారబోయకుండా మళ్ళీ అదే వాటర్లో పెడతారు. కాబట్టి దాంట్లో మేము ఈ డెంగ్యూ లార్వా ఎడిస్ ఈజిప్ట్కి సంబంధించినటువంటి లార్వాని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లనే ఆటోమొబైల్ షాప్స్లో కూడా ఈ టైర్స్లో కూడా మేము ఎడిస్ ఈజిప్ట్కి సంబంధించినటువంటి లార్వాని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్లో కానీ ప్రతి చోట కూడా జస్ట్ ఔన్స్ ఆఫ్ దాంట్లో కూడా వాటర్ నిలవ ఉంటే 4th డేనా 5th డేనా ఈ లార్వాస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాడుకునే నేను ప్రజలకి మేము ఎంత చేసినా కూడా ప్రజల ఎందు సహకారం ఉండాలి. సో ఎంఎల్ఆయిల్ బాల్స్ కూడా వేసినట్లయితే దాని ఎఫెక్ట్ 15 డేస్ ఉంటుంది, పైన లేయర్ లాగా ఫామ్ అయిపోయి చనిపోతుంది. తర్వాత ఈ పైరెత్రం స్ప్రే కూడా చేస్తున్నాయి. ఇప్పుడు కేసెస్ అనేటువంటివి కూడా మనకి ఈ నెలలో తగ్గినాయి, అంతకుముందు నెలలో కేసులు బాగా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కమిషనర్ గారు ఏం చేశారంటే ప్రతి ఇంట్లో కూడా ఈ ఎక్కడైతే పాజిటివ్ కేసు ఉంటుందో అక్కడ పైరెత్రం స్ప్రే చేయటం, చుట్టుపక్కల ఇళ్లలో కూడా స్ప్రే చేయటం వల్ల కూడా, తర్వాత మేము కూడా ఏం చేస్తున్నామంటే పర్టికులర్గా మా సైడు ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ఫాల్సిఫెరమ్ అనేటువంటి రెండు వస్తూ ఉంటాయి. సో రెండింటికి కూడా న్యూ డ్రగ్ పాలసీ ప్రకారం కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. పీవీ అయితే 14 డేస్, పీఎఫ్ అయితే 3 రోజులు. అదృష్టవశాత్తు పీఎఫ్ ఎక్కువగా లేదు. వీళ్ళు ఈ 14 రోజులు 3 రోజులు కనుక ఖచ్చితంగా వాడినట్లయితే కనుక వాళ్ళకి మళ్ళీ మర్యాద అనేటువంటిది రాదు. ఇదంతా కాకుండా కూడా మేము ఈ మధ్యకాలంలో ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి ఏం చేసామంటే అందరికీ కూడా బ్లడ్ స్మియర్ తీసిన ప్రతి ఒక్కళ్ళకి, ఫీవర్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందే క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్, ట్రైమాక్విన్ మింగించడం వల్ల కూడా వాళ్ళలో పారాసైటిక్ లోడ్ అనేటువంటి ట్రాన్స్మిషన్ కాకుండా కూడా కొత్త చర్యను కూడా చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేస్తున్నాం, కానీ ఇంత చేసినా కానీ ప్రజల ఎందు సహకారం అనేటువంటి. దేశమంటే దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే.